ప్రజాపాలనలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తిగా వస్తోంది. శుక్రవారం రాత్రి నాటికి ఏకంగా 1 కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మిగిలిన 5-6 లక్షల అప్లికేషన్ల సమాచారాన్ని 1-2 రోజుల్లోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. వీలైనంత త్వరగా మొత్తం డేటాను డిజిటలైజ్ చేసి ఇతర శాఖల్లో ఇప్పటికే ఉన్న డేటాతో సరిపోల్చుతారు. ఈ సందర్భంగా ఎలాంటి డూప్లికేషన్స్ రాకుండా అటు ఆధార్, ఇటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఉన్న సమాచారంతో సిజిజి, ఎన్ఐసి, ఐటీ డిపార్ట్మెంట్ల సహకారంతో వడపోయనున్నారు. ఏదైనా దరఖాస్తులో తప్పు ఉందని పక్కన పెట్టినట్లయితే అందులో ఉన్న ఫోన్ నంబర్ కు కాల్ చేసి సరిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5 గ్యారంటీల అమలు, ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లపై డిస్కస్ చేశారు. ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, డేటా ఎంట్రీ ఎంతవరకు పూర్తయింది, 5 గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారంటీ వారీగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని అనే వివరాలపై చర్చించారు. మీటింగ్ లో సీనియర్ అధికారులు 5 గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజాపాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ ఎంట్రీలో కానీ ఎవరూ కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదని మంత్రి భట్టి వివరించారు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదని, ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 5 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను తట్టుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఐదు గ్యారంటీలలో ఇప్పటికే 2 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుండగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచారు. త్వరలోనే గృహజ్యోతి గ్యారంటీని అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే డిస్కంల నుంచి రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉందనే వివరాలు ప్రభుత్వం తీసుకుంది. 200 యూనిట్లలోపు ఇస్తే ప్రభుత్వం నుంచి డిస్కంలకు నెలకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది, ప్రజాపాలన అప్లికేషన్లలో ఎంతమంది గృహజ్యోతికి అప్లై చేసుకున్నారు అనే అంశాలపై సబ్ కమిటీ భేటీలో చర్చించారు. త్వరలోనే గృహజ్యోతిని అమల్లోకి తీసుకొస్తామని చెబుతోంది ప్రభుత్వం.